ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెళ్ళైన తరువాత ఆ భార్యాభర్తల మధ్య శారీరకమైన సంబంధం లేదు అని రుజువైతే ఆటోమేటిక్ గా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. దానికి విడాకులు అక్కర్లేదు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను. ఓహో, అలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందా? ఏ ఆ సంగతి నీకెందుకే? లేదు, ఈ విషయం ముందే తెలిస్తే నా విషయంలో కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఉండేదాన్ని కదా అని. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఆ మాటలకు అర్థం ఉందా? అంత చిత్రహింసలు అనుభవిస్తున్నావా ఇంట్లో నువ్వు? వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళి ఇప్పుడు కూడా విడాకులు తీసుకోవచ్చు. పోమ్మా పో, అప్పుడు తెలుస్తుంది ఈ ఇంట్లో మనుషుల విలువ. దాన్ని ఎందుకంటున్నానమ్మా, తప్పు నాది. ప్రేమ విలువ తెలియని మనిషిని, మానవత్వం తెలియని మనిషిని ప్రేమించడం నాది బుద్ధి తక్కువ. అందుకు మీరందరూ నన్ను కొట్టాలి, దాన్ని కాదు. చెయ్, ఫెసిలిటీ ఒకటి ఉందా? ఏ ఆ సంగతి నీకెందుకే? లేదు, ఈ విషయం ముందే తెలిస్తే నా విషయంలో కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఉండేదాన్ని కదా అని. ఈ వైడ్ అనేది ఇంతకు ముందే తెలుసుంటే హాయిగా నేను ఇప్పుడు విడిపోయేవాడిని. రఘు, వదిన, ఏంటో వదిన, ఎలా వచ్చారు? ఏమైంది రఘు, చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావు. అబ్బే, ఏం లేదు వదిన, ఏం లేదు. నాకు అర్థమైంది. చూడు, పూర్ణిమ అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతున్నావు కదూ. నీలా మనసులోనే బాధపడేవాళ్ళు జరిగినదేదీ బయటికి చెప్పరు రఘు, మనసులోనే అది తలుచుకుని బాధపడతారు. మనసులో ఏది దాచుకోలేని వాళ్లే పైకి మాటలంటారు. పూర్ణిమ కూడా అలానే అంది. దాన్నింత సీరియస్గా తీసుకోవద్దు రఘు. మనసులో ఉన్నదే కదా మాటలుగా బయటకు వచ్చేది. ఇది నా మాట కాదు వదిన, నువ్వు చెప్పిందే నిజమే. కానీ పూర్ణిమ మాత్రం అలాంటిది కాదు రఘు. తనకి అసలేమీ తెలీదు, కానీ అన్నీ తెలుసనుకుని ప్రవర్తిస్తుంది. అది వాళ్ళ వాళ్ళు పెంచిన పద్ధతి. తనింకా మన పద్ధతులకి అలవాటు పడలేదు. నిదానంగా నీ విలువ తెలుసుకుంటుంది, నీ ప్రేమని గుర్తిస్తుంది. మేమిద్దరమే ఉన్నప్పుడైతే పర్వాలేదు వదిన, కానీ ఇంట్లో అందరి ముందు, పైగా భవానీ గారి ముందు అలా మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను భరిస్తాను, అలా అని అందరూ భరించాలని లేదు కదా. నా మూలంగా అమ్మ, నాన్న, నాన్నమ్మ, నువ్వు, పిల్లలు అందరూ బాధపడుతున్నారు. ఏం చేయమంటావు వదిన? ఏడవలేను, ఏడవకుండా ఉండలేను. పిచ్చోడా, జీవితంలో ఇలాంటివన్నీ సహజమే, ఊరుకో రఘు. రేపు నేను షాప్కి వెళ్ళదలుచుకోలేదు వదిన. ఏ
ఏమైంది? అక్కడ పని మాత్రం నేను చేయలేను. నా వల్ల కాదు. రఘు, ఏంటిది ఇలా మాట్లాడుతున్నావు? రేపు నువ్వు వెళ్ళకపోతే నిన్ను కొట్టిన వాళ్ళు వాళ్ళు గెలిచినట్టుగా భావిస్తారు. నువ్వు భయపడుతున్నావు అనుకుంటారు. భయపడేవాడు జీవితంలో ఏ దశలోనూ నెగ్గడు రఘు. మనం గెలవాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం గెలవాలి రఘు. అమ్మా నాన్నల దగ్గర గెలవాలి, భార్య దగ్గర గెలవాలి, రేపు పిల్లల దగ్గర కూడా గెలవాలి. ఆఖరికి నీ భావోద్వేగాల మీద నువ్వు గెలవాలి. అలా గెలిచినప్పుడే నీ మీద నీకు ఒక నమ్మకం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఆనందమూ ఉంటుంది. అలాంటివన్నీ నీకు వర్తిస్తాయి వదినా. నాలాంటి వాడికి కాదు రఘు. ఓడిపోవడం ఓటమి కాదు. ఓడిపోతానేమోనన్న అనుమానం రావడమే అసలైన ఓటమి. ఊపిరి ఉన్నంతకాలం ధైర్యంగా నిలబడి పోరాడాలి. నన్ను చూడు, నా పరిస్థితి ఏమిటో నీకు తెలుసు. ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంజలి సమస్య. అయినా అధైర్యపడుతున్నానా? ఏమో వదిన, నా వల్ల కాదు, నా వల్ల కావడం లేదు. సరే, అయితే నువ్వు రేపు వెళ్ళక్కర్లేదు, మానే. నేను కూడా అన్నీ మానేసి అంజలి విషయంలో కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటాను. వదిన, ప్లీజ్ దయచేసి అలా అనకండి. నేను ఓడినా పర్వాలేదు, కానీ మీ ఓటమిని మాత్రం నేను చూడలేను. సరే వదిన, నువ్వు అడిగినట్టుగానే నేను ఫైట్ చేస్తాను. రేపు షాప్కి వెళ్తాను. ఏంటిది వదిన, మరిది ఏదో రహస్యంగా మంతనాలు చేస్తున్నారు? నువ్వమ్మ లాంటి దాని వదిన, నాకు నువ్వు బాధపడితే నేను చూడలేను. అంజలి ఎవరి కూతురు అని తెలిసి కూడా ఇన్నాళ్ళు చెప్పకుండా ఊరుకున్నాను అంటే అది నీ మీద గౌరవంతోనే వదిన. అంటే అంజలి తండ్రి ఎవరో నీకు తెలుసా? తెలిసి నాకు చెప్పలేదా? పాప చండాలుడా, నీచుడా, భార్య దగ్గర ఇన్ని రహస్యాలు దాస్తావా? నీకు ఇప్పట్లో కాదురా, ఇంకా నరకం చూపించాలి. ఇంకేం ఆలోచించకుండా పడుకో, ఇక్కడే పడుకో. రేపటి నుంచి మనకి చాలా పనులున్నాయి. మన రోజువారీ కార్యక్రమాలు మనం మొదలు పెట్టాలి. రేపు నేను వెళ్ళి అంజలిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, సరేనా? ఏంటి రఘు? అంజలి నందిని వాళ్ళకి నిద్ర రాలేదంటే కథ చెప్తావు కదా. అవును, అలా నాకు ఒక కథ చెప్తావా వదిన? ప్లీజ్ వదిన. రఘు, ఏమిటిది? వదిన, కట్టుకున్న భార్య సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే జీవితం మీద విరక్తి పుడుతుంది వదిన. అలాంటి సందర్భం నాకు రాకూడదు అనుకున్నాను. అందులో ముఖ్యంగా ఇలా చెప్పుకునే దురదృష్టం అస్సలు రాకూడదు అనుకున్నాను. కానీ సరిగ్గా నాకే ఆ పరిస్థితి వచ్చింది. అందుకే పసిబిడ్డగా కాసేపు అన్నీ మర్చిపోవడానికి, నిద్రపోవడానికి ఒక కథ చెప్పొదునా? సరే పడుకో, చెప్తాను. పూర్ణిమ, కథ నువ్వు కూడా వింటావా? పూర్ణిమ ఎక్కడా? ఏం లేదు, ఊరికే ఊరికే అన్నా, పడుకో. ఒక అందమైన గూటిలో ముచ్చటైన భార్యాభర్తలున్నారు.
అంజలి అంజలి అమ్మా అమ్మా అంజలి ఏమైందమ్మా గీతమ్మ అమ్మా గీతమ్మ ఇదేంటి గీత పేరు చెప్తుంది తల్లి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది మరి అంజలి అమ్మా అంజలి అమ్మా గీతమ్మ అమ్మా అంజలి అమ్మా అంజలి ఏంటమ్మా ఇది వొల్లంతా ఐస్ గడ్డలా ఉందండి ఏమైందమ్మా గీతమ్మ గీతమ్మ అంజలి గీతమ్మ అయ్యో భగవంతుడా ఏం జరుగుతుంది గీతమ్మ గీతమ్మ లాభం లేదు గీతకు వెంటనే ఫోన్ చేసి పిలిపించాలి ఉండమ్మా పిలిపిస్తానుండు